ఈ అద్భుతమైన ప్రభు దినాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. దేవాది దేవుడు రక్షకుడుగా లోకములో జన్మించి మానవాళి రక్షణ కొరై ప్రాణం పెట్టి ఆయన పాతి పెట్టబడి పునరుత్థానమై జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చిన దినం ఈ దినం. మరణం యొక్క బలం గల అపవాదిని మరణమును నశింపజేసిన దినమిది. ఈ దినానిలాగా మనమందరం దేవుని మందిరంలో చేరి ప్రభువును ఆరాధించి ప్రభువును సేవించేదానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి ప్రభువుకు స్తుతి కలుగునుగాక. మనం ఆరాధనలో ప్రవేశించవనుపు దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం తీసుకుందాం. 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం, అందరము కలిసి 3వ వచనం 4వ వచనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 3, 4 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. నేను యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకున్నదైన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమైన తండ్రి, మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన దినానికై స్తోత్రాలు. మీ మందిరంలో మీ పరిశుద్ధమైన బల చుట్టూ మిమ్మల్ని ఆరాధించి సేవింప మేము వచ్చి ఉన్నాం తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచమని అడుగుతున్నాం. మా ప్రాణాత్మ దేవులను మీ రక్తంతో ప్రోక్షించి మిమ్మల్ని కడిగి ప్రతిష్ఠించాం. నైనా మీ కొరకైన ఆరాధన కృతజ్ఞత స్తుతి ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ వాక్యాన్ని మా గమనాందించారు, మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి, మాకు గ్రాహ్యపరచండి. ఆ వెలుగులో మా సొంత అనుభవంలో మిమ్మల్ని ఆరాధించి సేవించేందుకు కొరకై సిద్ధపరచం. యేసువారి ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 32వ అధ్యాయం అంతా ఏమిటి అనేది మనం చూస్తే 31వ అధ్యాయం 30వ వచనం, అప్పుడు మోషే ఇస్రాయేలీల సర్వసమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. అది 32వ అధ్యాయం. కాబట్టి 32వ అధ్యాయం అంతా ఏంటంటే మోషే కీర్తన అని మనం చూస్తాం. ది సాంగ్ ఆఫ్ మోజెస్. సాంగ్ ఆఫ్ మోజెస్ అని అన్నప్పుడు కీర్తన అనేది మనం వాక్యంలో పలు సందర్భాల్లో గమనిస్తే అది ప్రభువైన దేవుని స్తుతించి ఆయన్ను ఘనపరిచి ఆయన్ను ఆరాధించడము అని. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, రండి దయచేసి కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. 98వ కీర్తన 1వ వచనం, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. మళ్ళీ 81వ అధ్యాయానికి మనం వస్తే 1వ వచనం, మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి అని. కనుక యెహోవా మీద, యెహోవాను గురించి, యెహోవాకు అనే పదాలు మీరు ఏమాత్రం గమనించారు నాకు తెలియదు, కానీ ఈ 3 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. కాబట్టి క్రొత్త కీర్తన అనేది మనం గమనిస్తే ఏదో అలవాటు ప్రకారం ఆరాధించి ప్రభువుని కీర్తించి స్తుతించడం కాదు. మన అనుదిన క్రైస్తవ జీవితంలో మనము నూతనంగా ప్రభువును ఎరిగిన వారమై
ఆయన ఏమైనాడో ఆయన మన కొరకు ఏం చేశాడో మన సొంత జీవితంలో మనం నూతనంగా ఆయన గురించిన అనుభవం కలవారమై అలాగూ ప్రభువును కీర్తించడం క్రొత్త కీర్తన పాడడం అనేది చూస్తాం. కాడి కీర్తన ప్రభువును ఆరాధించి స్తుతించడాన్ని మనం చూస్తాం. కీర్తన ఎవరిని గూర్చో కాదు, అది యెహోవా మీద యెహోవాను గూర్చి, యెహోవాకే కీర్తన, మనల్ని గూర్చి చెప్పుకునేది కాదు ఆరాధన, ఇంకా ఏ మనిషిని గూర్చో చెప్పేది కాదు ఆరాధన. అయితే ప్రభు మీదనే, ప్రభువును గూర్చే, ప్రభుకే. ఏ మనిషి కూడా మహిమ పొందదైన వాడు కాడు, కేవలం దేవునికే ఆ స్తుతి ఆరాధన చెల్లవలసి ఉంది అని. తర్వాత కొత్త కీర్తన అని అన్నప్పుడు మన అనుదిన క్రైస్తవ జీవితంలో ప్రభువును నూతనంగా మనం రుచించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఎప్పుడో రక్షణ పొందిన రోజు నుంచి ఏ ఆరాధన అయితే అదే కాదు, అది కాదని నేను చెప్పడం లేదు. అయితే ఇన్ని సంవత్సరాలు జరుగుతూ వస్తుంటుండగా ప్రభువును నూతనంగా ఎరగలేదా, ప్రభువును నూతనంగా మన జీవితంలో రుచించలేదా, ఆ ప్రభును ఆయన ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో నూతనంగా అనుభవించడం లేదా, ఆ వెలుగులో ప్రభును ఆరాధించడం అనేది క్రొత్త కీర్తన. కాబట్టి 32వ అధ్యాయం అంతా మోషే యొక్క కీర్తన కనుక అది 31వ అధ్యాయం 30 వచనంలో మనము చూస్తాము అని. సరే ఇప్పుడు 32వ అధ్యాయానికి మనం వస్తే రెండు దయచేసి 3వ వచనంలో నేను యెహోవా నామమును ప్రకటించదును, మన దేవుని మహాత్మ్యమును కోనియాడు అని. కాబట్టి మోషే చక్కగానే అన్నాడు, నేను యెహోవా నామమును ప్రకటిస్తా. ఆరాధనా స్థుతి అనేది ఏమిటి అని అంటే ప్రభు యొక్క నామమును ఆయన గుణాతిశయములను మనము ప్రకటించడం, ప్రచురించడం. అందుకనే 92వ కీర్తనలో ఈ మాట మనం చూస్తాం, స్తుతి కీర్తించడం మంచిది, స్తుతించడం మంచిది, ప్రచురించుట మంచిది. ప్రభు కూడా చెప్పారు, ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆయన ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును గుచ్చి ప్రచురించదురు అని అన్నాడు. కాబట్టి ఆరాధన ఏమిటి, ప్రభువును స్తుతించి కీర్తించడం ఏమిటి, దేన్ని గురించి అనేది మనం చూస్తే యెహోవా నామమును, తర్వాత మన దేవుని మహాత్మ్యమును నేను కొనియాడుతాను అని అన్నప్పుడు రెండు ముఖ్యమైన సంగతులు నేను జ్ఞాపం చేస్తున్నాను. ఒకటి ఇక్కడ, తర్వాత దిగువన ఇంకొకటి. మన ఆరాధన స్తుతి అనేది ప్రభు ఏమై ఉన్నాడు, ఎన్నో పర్యాయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఆరాధన అంటే ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని వచ్చి విశదపరచట, స్తుతి అంటే ఆయన చేతి కార్యములను వచ్చి ప్రచురించట, కృతజ్ఞత అనంటే వ్యక్తిగతంగా నాకు ఆయన ఏం చేశాడు ఆ వెలుగులో ప్రభుకు మరి స్తుతులు కృతజ్ఞతలు చెల్లించడం అనేది. ఇది ఆరాధనలో మూడు పదాలు మనం చూస్తాం, ఆరాధన, స్తుతి, కృతజ్ఞత అని. ఇప్పుడు రెండు విషయాలు నేను చెప్పకూరుతున్నది ఏంటంటే, ఎప్పుడైనా కానీ మనం ఆరాధన చేసేటప్పుడు అది ప్రభుకి ఎంతో అంగీకారమైన ఆరాధనగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం చూడాలి. చూడండి 32వ అధ్యాయంలో 4వ వచనం, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఒకటి, రెండవది కిందకు వస్తే ఆయన నిర్దోషి అయిన దేవుడు, మూడవది ఆయన నమ్ముకొనదగిన దేవుడు, నాలుగవది ఆయన నీతిపరుడైన దేవుడు, ఐదవది ఆయన యథార్థవంతుడు అని. కాబట్టి ఆ దేవుడు ఏమై ఉన్నాడో గమనించండి. ఈరోజు ఆ దేవుడు మన అలాంటి వాడుగానే ఉన్నాడు. దేవుడు నిన్న నేడు సదాకాలము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన మాత్రం మారిన దేవుడు. వాక్యంలో మనం చూస్తాం ప్రభువైన దేవుడు తానే అన్నాడని రాశాడు, యెహోవానకు నేను మార్పు లేని వాడను, నిన్న నేడు సదాకాలం యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి మనం కీర్తించడం, కొనియాడము ఏమిటి అని అంటే, దేవా నువ్వు ఆశ్రయ దుర్గముగా ఉన్నావు,
ఇక్కడ ఆ మాట మనం చూస్తాం. దుర్గం అనేది బైబిల్లో ఇంగ్లీష్లో చాలాసార్లు రాక్ ఆర్ స్టోన్ అని ఉపయోగించినట్టుగా కూడా మనము చూస్తాం. కాబట్టి మన ప్రభువైన దేవుడు నిశ్చయముగా ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు అని నహూము గ్రంథంలో 1వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం. రండి దయచేసి నహూము 1వ అధ్యాయం 1వ అధ్యాయము 7వ వచనం యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును అని. కాబట్టి ఇంకా ఎప్పుడు ఆయన ఆశ్రయదుర్గం అనేది ఇంకా అనేకమైన తలంపుల్లో మనం చూసాం. ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం. దేవజనుడు మోషేని అంటాడు, వారి ఆశ్రయదుర్గం మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. మన ఆశ్రయదుర్గానికి వచ్చి మళ్ళీ మోషే మాట్లాడుతున్నాడు, నిత్య ఆశ్రయదుర్గము. కనుక అలాంటి ఆశ్రయమైన దుర్గం మనకు ఉన్నాడు. సామెత గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనానికి వెళితే, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితముగా నివసించను. అయితే దీనికంటే ముందుగా నేను మరొక మాట కూడా జ్ఞాపకం చేయాలి. ఆశ్రయ దుర్గము అని అన్నప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది సిటీ ఆఫ్ రిఫ్యూజ్, ఒక ఆశ్రయపురము అని. బైబిల్లో యెహోషువ గ్రంథంలో 2వ ఉపదేశ కాండంలో ప్రభువైన దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో చెప్పాడు, మీరు 6 ఆశ్రయపురములు ఏర్పాటు చేసుకోవాలి అన్నాడు. ఆశ్రయపురము అని అంటే దేనికి అన్నట్టుది. మళ్ళీ దేవుడు చెప్పాడు కదా ఏమని, మీలో ఎవడైనను తెలియక ఏదైనా హత్య చేస్తే ప్రతి హత్య తాను చేయబడుకుంటున్నట్లుగా వాడు పారిపోయి ఆశ్రయదుర్గములో ఆశ్రయం తీసుకోవచ్చు. ఇంకా వాడు ఎవనికి, ఇంకెవడు వానికి మరి మరణం విధించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అదంతా ఇప్పుడు విస్తపరచడం లేదు, కానీ వాస్తవానికి ఈరోజు మన జీవితంలో మనము చేసాము హత్య. ఆ రోజు పిలాతు యేసుప్రభు వారిని తీసుకొని వచ్చి బయట నిలబెట్టి, ఈరేందు మాకు ఏ దోషమును కానరాలేదు, ఈయనను శిక్షించవలసిన అవసరం ఏం కనపడడం లేదు అనంటే, లేదు ఆయన సిలువేమో సిలువేయమన్నారు యూదులు. అక్కడ చేరువచ్చిన వారందరూ కూడా అంతేకాదు ఒక మాట అన్నారు, అతని రక్తము అపరాధం మా మీదను మా పిల్లల మీదనూ ఉండును కాక అన్నారు. ఒకవేళ ఈరోజు మన విషయానికి వస్తే మనం ఒక పాట పాడుతూ ఉంటాం ఏమని, ఆనాటి యూదులు నిన్ను సిలువ వేశారనుకున్నాను, కాదు కాదు అయ్యా నా పాపమే నిన్ను. కాబట్టి ఇట్ ఈజ్ అవర్ సిన్ దట్ హ్యాస్ పుట్ క్రైస్ట్ ది ప్రిన్స్ ఆఫ్ లైఫ్ టు డెత్. జీవాధిపతి అయిన ప్రభు అయిన క్రీస్తులు మన పాపమే మరణానికి అప్పగించింది. కనుకనే అలాంటి మనం నిశ్చయంగా మన పాపాన్ని బట్టి మనం మరణానికి తగిన వారం. మన మేలు క్షేమం కొరకై లోకానికి ఎత్తించే రక్ష అయిన ప్రభు అయిన క్రీస్తులు అంగీకరించకపోవడం అది మరణకరమైన పాపమే. ఆయనను దేవుడు దీర్ఘశాంతం కలవాడై మరణం మనకు విధించిన వానికి ఏమాత్రం ఇష్టం లేక మరణం నుంచి ఆయన రక్షించడానికి లోకానికి ఏర్పించాడు అన్నట్లు నిశ్చయంగా ఆయన మనకు ఒక ఆశ్చర్యపరంగా మారాడు. అందుకే రోమా 8:1 మనం చూసాం. కాబట్టి ఎవడైనా క్రీస్తు యేసునందున్నాడు వాడు నూతన సృష్టి. 2 కొరింథీయులు 5:17 రోమా 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు ఉన్నాయన కాబట్టి ఆయన నా ఆశ్రయం, ఆయన విశ్వాసం ఉంటుంది, ఆయనలో చొరబడ్డాను కాబట్టి ఆయనలో నేను దాగి ఉన్నాను, ఆయన నన్ను కప్పి ఉన్నాడు. ఇక ఏ హంతకుడు లేక నన్ను నిత్యమైన మరణానికి నా ఆశ్రయం తీసుకుపోయి ఏ పాపము లేక ధర్మశాస్త్రము నేను మాత్రం వెంబడించదు, వెంటాడదు, నా పాపం నీకు ఏమాత్రం పట్టుకోదు. ఎందుకు? నా ప్రభువైన క్రీస్తు ఆయన నా కొరకై చేర్చబడినాడు, బండ గాయపరచబడ్డాడు. కనుక ఇప్పుడు నేను ఆయనలో నేను చొరబడ్డాను. అందుకనే రోమా 8:1
క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షావిధియో లేదు. కాబట్టి దావీదునుడు మోషే 32వ అధ్యాయం లో మనం గమనించినట్లయితే ఈ 5 మాటలను చెప్పాను. ఇక నేను వాటిని గురించి విశదపరచడం లేదు. కానీ వాటి 1 ఆయన ఆశ్రయ దుర్గం, 2 ఆయన నిర్దోషి అయిన దేవుడు, ఆయనలో దోషం ఏమాత్రం లేదు, మనం ఎరుగుదాం, ఆయన గురించి వ్రాయబడినటువంటి సాక్ష్యం మనకంత బాగా తెలుసు, ఆయనందు ఏ దోషము లేదని, 1 పేతురు 2 ఆయన నోట ఏ కపటము లేదని వారు రాశారు. ఆయనతో ఉండి తిరిగిన వాళ్ళు. ఆ తర్వాత 3 ఆయన నమ్ముకున్నదైన దేవుడు, నిశ్చయంగా ఆయన నమ్మకమైనటువంటి సాక్షియే, ఆధారపడదైన దేవుడు. తర్వాత 4 ఆయన నీతిపరుడు. పిలాతు భార్య చెప్పింది ఆ నీతి మంత్రం తొలగి నువ్వు పోవద్దు అని. అంతేకాదు ఆయన యథార్థవంతుడైన దేవుడు. దేవుడు అంటే యథార్థవంతుడే. ఈరోజు మనల్ని ఆయన పోలికలోకి తీసుకొని రావడానికి, ఆయన సౌరూప్యంలోనికి, ఈ సుగుణాలన్నీ మనకు ఆపాదించడానికి ఆయనకి ఇష్టమైంది. అందుకనే ఇప్పుడు మనం చూస్తాం ఆయన మనల్ను నిర్దోషులుగాను నిష్కలంకులుగాను నిలబెట్ట ఉద్దేశించాడు. అంతేకాదు ఆయన మనల్ను నితిమంతులుగా ఆయన చేశాడు. ఆయన మనల్ను దేవుని పోలికైన యథార్థతలోకి తీసుకువచ్చాడు. ఈ 3 మాటలు గురించి నేను మీకు జ్ఞాపం చేస్తే 2 కొరింథీ 5:20 మనం ఆయనందు దేవుణ్ణి తగునట్లు పాపమెరుగని క్రీస్తును మన కోసం పాపముగా చేశాడు. మనం ఆయనందు దేవుణ్ణి తగునట్లు. అంతేకాదు నిర్దోషులు అన్నప్పుడు కొలసీ 1 అధ్యాయంలో మనం చూస్తాం నిర్దోషులుగా తన ఎదుట మనం నిలబెట్టుకున్న వల్లని. Ephesians 5:25-27 మనం చూస్తాం ఆయన మనల్ని మహిమల సంఘముగా తన ఎదుట మనం నిలబెట్టుకోబోతున్నాడు. అంతేకాదు ఆయన యథార్థవంతుడు అంటే Ephesians 4:10 దేవుని పోలికగా ఆయన మనల్ని చేశాడు. ఆయన ఉద్దేశం అది. Romans 8:29 తన కుమారుని సారూప్యం కలవారుటకు ఆయన ఎవరిని ముందుగా ఎరిగాడో, ఏర్పరచుకున్నాడు, పిలిచాడు, నీతిగా తెచ్చాడు, మహిమపరిచాడు. కాబట్టి దేవుడు తానేమైనాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. అందుకని ఆయన్ని మనం ఆరాధించి గణపరచాలి. 2 ఆయన మన విషయంలో ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా నా పాపములకు శిక్ష నుంచి నన్ను తప్పించే నా ఆశ్రయం, నా దుర్గం, నా కోట అయ్యాడు. రక్షించము నా క్రైస్తవ జీవితంలో ఆ రకాల ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు అనేకములు నన్ను తరుముతూ ఉన్నప్పుడు నేను పరిగెత్తుకునందు దాగి సురక్షితంగా నివసించేందుకొరకై నాకు ఆశ్రయ దుర్గమైన నా దేవుడైన. అందుకని నేను ఆయన్ను స్తుతించి నేను ఆయన్ను ఘనపరుస్తాను. అంతేకాదు 3 అనీతిమంతుని దుష్క్రియలను నీళ్ళవల్లి త్రాగి నన్ను ఆయన నీతిమంతుడుగా దేవుని నీతిని నాకు విశ్వాసం ద్వారా ఆపాదించాడు. కాబట్టి ఇక మీరు నీతిమంతులు అని అన్నాడు. అంతేకాదు శరీరంలో జీవిస్తున్నాను, రక్షించబడిన తర్వాత ఆయా హద్దు మాటలు బలహీనతలు అనేకున్న పర్యాయములు అయినా ఒక తల్లి తన బిడ్డకు ఎట్లా ఉదయ సాయంకాలం స్నానం చేపిస్తూ మరి శుభ్రంగా ఉంచుతుందో పరలోకపు తండ్రి ఆ తల్లి. ఆయన సిద్ధపరిచిన ఆ రకాలైన వాటిని బట్టి, వాక్యాన్ని బట్టి, రక్తాన్ని బట్టి, ఆయన ఆత్మను బట్టి, ఆయన నావును బట్టి నన్ను ఆయన ఓర్పుతో, సహనంతో, తాలిమితో నన్ను సహించుకుంటూ దీర్ఘశాంతం వహిస్తూ అలాగ నన్ను నిర్దోషినిగా తీర్చుచున్నాడు. చివరికి నన్ను దేవుని పోలికలోనికి మార్చుచున్నాడు. అవని నిరీక్షణ నాకుంది. ఒక దినంలో నా ప్రభువు వస్తాడు. యోహాను రాసిన వారి 3వ అధ్యాయం అక్కడ మనం చూస్తాం 3వ వచనంలో ఈ నిరీక్షణ మనకుంది. ఏంటి ఆ నిరీక్షణ? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన చూతుము గనక మనం ఆయన్ను పోలి ఉందము. కాబట్టి దేవుని పోలికగా ఆయన మనల్ని సృష్టించాడు. ఓ ఉదయ కాలమందు మనమును ప్రభువును కీర్తిద్దాం, ఆయన నామమును ప్రసిద్దాం, ఆయన మహత్యమును గురించి మనం కొనియాడదాం, ఆయన ఏమైనాడో మనం విశదపరుస్తాం, ఆయన నా కొరకు ఏం చేశాడో, తద్వారా నన్ను ఏం చేశాడో అనే విషయాలు మన మనసులో ఉంచుకున్న వారమై
ప్రభువును మనం ఆరాధించి ఘనపరచుట్లో మనం ప్రవేశిస్తాం.